ಜಾತಿ ವ್ಯವಸ್ಥೆ, ಜಾತಿ ಅಸಮಾನತೆ, ಅಸ್ಪೃಶ್ಯತೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಬಹಳ ದೊಡ್ಡ ಪೆಟ್ಟು ಬಿಟ್ಕೊಟ್ಟಿದೆ. ಇದನ್ನು ನಾವು ಅರ್ಥನೇ ಮಾಡಿಕೊಳ್ಳಿಲ್ಲ, ಇವತ್ತಿಗೂ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿಲ್ಲ. ಇದನ್ನು ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ನೇರವಾಗಿ ಅನುಭವಿಸಿದ್ದಲ್ಲದೆ ಆಳವಾದ ಅಧ್ಯಯನ ಮಾಡಿದರು. ಹಾಗಾಗಿ ಈ ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಅಸ್ಪೃಶ್ಯತೆಯನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡಿದರು. ಅಸ್ಪೃಶ್ಯತೆಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡಿದರೆ ಶಿಕ್ಷೆ ಅಂತ ಹೇಳಿದರು. ಈ ಸಂವಿಧಾನ ಬಂದ ನಂತರ 75 ವರ್ಷ ಆಗಿದೆ, ಆದರೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಹೋಗಿದೆಯಾ? ಜಾತಿ ಅಸಮಾನತೆ ಹೋಗಿದೆಯಾ? ಇಲ್ಲ ಅಂದಮೇಲೆ ಇದು ಬರೆದಿರೋದು ಸುಳ್ಳ ಅಲ್ಲ. ಬರೆದಿರೋದ್ರಿಂದ ಸ್ವಲ್ಪ ಅನುಕೂಲ ಆಗಿದೆ. ಈ ಜಾತಿ ಹೋಗಬೇಕು ಅಂತ ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಇತರೆ ಕಾನೂನುಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಅಂಶಗಳನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ಆದರೆ ನನ್ನ ಅಭಿಪ್ರಾಯದಲ್ಲಿ ಜಾತಿ ಕಾನೂನಿನ ಹೋರಾಟ ಒಂದೇ ಸಾಲದು. ಅದಕ್ಕೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಪ್ರೇಮತೋ ಗೆಲವಾಲೆ ಯುದ್ಧಂ. ಏನು ರೆಡ್ಡಿ ಆಯ್ದಾಲ್ ತಕ್ಕ ಅದು ಪ್ರೇಮತೋ ಗೆಲಾಲೆ ಈ ಅಸ್ಪೃಶ್ಯದ ವಿರುದ್ಧ ಹೋರಾಟ. ಆ ಪ್ರೇಮ ಯುದ್ಧಮೇ ಅರಿವು ಶಿವಪ್ಪ ವಾಳ್ಳು ಸ್ನೇಹಿತರಂತ ಪ್ರಾರಂಭಿಸಿದೆ. ಮಿಮ್ಮಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ, ಮಿಮ್ಮಲ್ಲಿ ಕನ್ವಿನ್ಸ್ ಚೇಸಿ, ಮೀ ಇಂಟ್ಲೋ ಒಂದು ಪೂಟ ಭೋಜನ ಪೆಟ್ಟಯ್ಯ, ರೆಂಡು ಮೆತುಕಲು ಪೆಟ್ಟಯ್ಯ, ಒಂದು ಟೀ ಇವಯ್ಯ ಅಂತೇಳಿ ನಿಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿ, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಎಲ್ಲರನ್ನೂ ಕರೆಸಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾರಲ್ಲ ಅದು ಗ್ರೇಟ್. ಇವತ್ತು ಬೇಕಾಗಿರೋದು ಪ್ರೇಮ ಯುದ್ಧ, ಪ್ರೇಮ ಸಂಘರ್ಷ. ನೀನು ಪೊದ್ದಿನೇ ಕೂಡ ಒಂದು ಫಂಕ್ಷನ್ಲೇ ಚಪ್ತಾ ಉಂಟಿ, ಪ್ರೇಮ ಅನ್ನೋ ದಾನಿಕೆ ಎಂತ ಶಕ್ತಿ ಅಂತೇ ಸೇದುನಿ ತೀಪು ಚೇಸ್ತುಂದಂಟ, ಒಣಗರ್ನಿ ವೈನ್ ಚೇಸ್ತುಂದಂಟ, ಇತ್ತಿಲಿ ತಟ್ಟಿನಿ ಬಂಗಾರದ ತಟ್ಟಿನ ಚೇಸ್ತುಂದಂಟ, ಒಬ್ಬ ರಾಜನು ಕೂಡ ಗುಲಾಮನ್ಗಾ ಚೇಸ್ಕುಂಟುಂದಂಟ. ಪ್ರೀತಿತೋ ಗೆಲವಾಲೆ ಈ ಸಮಾಜ, ಪ್ರೀತಿತೋ ಈ ಅಸ್ಪೃಶ್ಯತೆ ನಿವಾರಣ ಯುದ್ಧ ಮನಂ ಚೇಯಾಲಿ. ಅట్లా ఒక మంచి పని చేస్తా ఉండే అరివు శివప్ప ఈ తండానికి అందరికి మీరందరూ దాంట్లో భాగదారులు, మీకందరికీ నా కృతజ్ఞతలు. అరే ఈ దేశంలో చెప్పేవాళ్ళు నాయట్ల వాళ్ళు ఏ ముందు ఉండారయ్యా, ఇనే వాళ్ళు ఎవరు ఉండారయ్యా, ఇంటే కూడా దాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు ఎవరు ఉండారయ్యా. ఇబ్బద్దు ఈ కార్యక్రమమే కాదు, తలతలాలుగా అనేక సంవత్సరాలుగా రాధాకృష్ణ వాళ్ళ కుటుంబము ఈ ఊర్లోన ఈ ప్రదేశంలోన వాళ్ళు వాళ్ళ సహోదరులు వాళ్ళ తండ్రి ఇడీ కుటుంబము ఆ పని చేసుకుంటా వచ్చింది. ఆ దాని జతకి ఈ పొద్దు అరివు శివప్ప ఈ స్నేహితుడు బలగమేముంది వాళ్ళు ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి రాండయ్యా, మా ఇంట్లో ఒక ముద్ద సార తినిపోండియ్యా, మా ఇంట్లో 4 మెతుకలు తినిపోండి అంత పిలిచినాడు కదా ఆయనకి మనం అందరూ ధన్యవాదాలు. మీ మనసు ఈ ప్రదేశము, ఈ జిల్లా, ఈ రాజ్యము, ఈ దేశంలో అందరి కుటుంబాల్లోనే ఇది వస్తే ఎంత మంచి దేశాన్ని కట్టచ్చాయా, ఎంత మంచి సమాజాన్ని కట్టచ్చు మనము, అందరూ అన్నదమ్ములుగా ఎంత సంతోషంగా బతకచ్చు మనము, యావ భేదభావాల్లో లేకుండా అందరూ కూడా సుఖ దుఃఖాల్లో బాగా అయ్యే మనం నెమ్మదిగా జీవనం చేయొచ్చు కదయ్యా. అట్లా పెద్ద మనసు చేసిండే రాధాకృష్ణ గారికి నేను ఏమి ఇవ్వగలను, నేను రాసిండే ఒక పుస్తకం తప్ప ఆయనకి నేను ఇంకేమీ ఇవ్వగలను. మీ అందరికీ మంచిది కానీ ఈ కార్యక్రమాలు ఇంకో ఎక్కువగా చేయండి అని, మనం చేసే కాకుండా కూడా చేసేట్లా అరివశివప్పకి మనము సహాయం ఇస్తాం. మీరు అనొచ్చు అరివు శివప్ప ఏమో చేయొచ్చు, నాగమోహన్ దాస్ ఏమో వాయిని కారు ఉంది ఇటు కా, నేనేమయ్యా చేసేదే. నాకు ఒక సన్న కథ జ్ఞాపకం వస్తుంది రండి. ఏమంటే సూర్యుడు తరతరాలుగా మనకి వెలుతురుని ఇస్తూ ఉన్నాడా లేదా, ఎన్ని సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాడు చెప్పండి, లెక్కలేదు. ఈ జగత్తు పుట్టినప్పుడు ఇంకా ఇస్తూ ఉన్నాడు. ఒకనాడు ఇట్లా ఒక మూడు సమాజంలో ఉండే అన్ని జీవరాశుల్ని పిలిచి ఒక మీటింగ్ చేస్తాడు ఆయన. ఎవడు సూర్యుడు, చూడయ్యా నేను 3 దినాలు రజా కావాలి నాకు, మీరెవరున్నా చూసుకోండి.
నీ ఎట్లా నా ఎట్లా వాళ్ళంతా సూర్యునికి మేము పర్యాయం అయ్యేదైతుందా? ఆయన ఇచ్చే వెలతను మేము ఇచ్చేకైతుందా? మనుషులందరూ సేరే మానింకయ్యలే మానింకయ్యలే మానింకయ్యలే. ఆ సభలో ఈ మెనుకు బూచి ఉంటుంది చూడండి, మెనుకు మించుడా, అది ఎద్దుబంత అంతే. అది ఎద్దుబందో నా నిరోధ ఇష్టే, నన్ను కయ్యలాగోదు బెళక ఇష్టే. అది ఒండి క్షణ మాత్ర నన్ను కయ్యలాదు బెళక నాను కొడుతీని, నన్ను బలగాన్నెల్లా నా నొప్పిస్తీని, నమ్మ బలగా ఎల్లా నమ్మకయ్యలాది బెళకన్ నా కొడుతీవి. అదే రీతి ఈ జనరల్ నిమ్ నిమ్మ కయ్యలాది బెళకన్ను కొట్టరే. నేను 3 దేశాల మూడు తిండి రజా వదిలేదు. మనం సూర్యుడు అయ్యేది వద్దయ్యా, ఆ మిలుపులుగా అయితే చాలయ్యా. అంత ఎల్లతని మనం ఇచ్చే ఈ జగత్ ఎంతో బాగు. ఆ పని ఈ పొద్దు రాధాకృష్ణ గారు చేసినారు. నేను వాళ్ళ ఇంటికి వచ్చింది నా గౌరవం. మంజునాథ్ అంటాడు ఆయన పాదస్పర్శ మాకు పుణ్యమయ కాదయ్యా, మీ ఎట్లా వాళ్ళ ఇంటికి నేను వస్తే కదా నేను ధన్యుడై. మీ అందరికీ మంచిది కానీ ప్రార్థిస్తూ నా మాటలు నాలుగు ముగిస్తాను.